అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. నిర్మల్ జిల్లా ముథోల్ లోకేశ్వరాల్లో కురిసిన భారీ వర్షం కర్షకులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వారం రోజులుగా ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్ణయం ఆలస్యం కావడంతో నిల్వలు భారీగా పేరుకుపోయాయని రైతులు ఆరోపించారు. ఇప్పటికైనా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఒకటో తారీఖు నుంచి అడ్లు కుప్పలు పోసినవి ఉన్నాయి. ఇక మొన్నొకసారి కొద్దిగా డల్లచ్చిపోయింది, కానీ రాత్రి వర్షం బాగా పెద్దగా పడదు. ఇక మొత్తం ఎన్ని తాడిపత్రులు ఉన్నా ఏం చేయలేము. వర్షంకు గాలికి అన్ని వేసిపోయి మొత్తం వడ్లన్నీ తడిచిపోయినాయి. కిందికి వెళ్ళి వెళ్ళి మీదికి వెళ్ళి వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. వడ్లు పోసి అయితే 15 రోజులు అవుతున్నది. మరి తొందర ఎందుకు పోతలేవు? మరి మరి ఏ సంఘ ఎలా వేసిన అడ్లు ఇంత తొందర పోకపోతే వర్షాకాలంలో పోయితే మేమేం తినాలా, ఏం బతకాలి చెప్పు.